గర్భసంచులు ఓవర్ బ్లీడింగ్ అవటం ద్వారా, లాంటి దాని మీద ఏదో గడ్డలు వచ్చినాయని, లాంటి నీట్ బుల్లు అని అది తీసేస్తున్నారు. ఏది గర్భసంచి తీపించుకోకండి, అలాగ వ్యాధులు లేవు. మీకు చూపించినా చూపిస్తారు, దాని గురించి బాధపడకండి, నన్ను నమ్మండి. నేను ఎంతోమందినో అలా బాగు చేస్తున్నాను, దేవుడు నా ద్వారా బాగు చేస్తున్నాడు మిమ్మల్ని. కనుక ఈ హార్ట్ అంటారు, చచ్చిపోతానని భయం వచ్చేస్తుంది, ఎందుకంటే పెయిన్ అలా ఉంటుంది. కనుక అది ఒక్క నిమిషంలో సెకండ్లో తగ్గిపోతుంది. దానికి మొత్తం సర్జరీ చేయించేసుకోకండి. అలా సర్జరీ చేయించుకుని కూడా మళ్ళీ మా దగ్గరికి వస్తున్నారు. అమ్మ కూడా అట్లాగే జరిగింది కదా, ఆపరేషన్ చేసేసారు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నావు? 2 లక్షలు. 2 లక్షలు ఖర్చు పెట్టుకుంటే అదే బాధ. భర్త అంటాడు, హాస్పిటల్లో నీకు అన్నీ చేపించంగా ఎన్ని డబ్బులు తింటావు, ఇంకెంత బాధ అని. ఈ పిల్ల వీళ్ళకి బాధ ఏంటంటే, నిప్పంటే నేను ఇంకా సర్జరీ చేయించాను, ఇంకా అన్నీ చెప్పి ఇంకా నేను ఎలా చావాలి, నేను ఇంకా ఏం చేయాలి అంటే, హాస్పిటల్కి వెళ్తే కూడా నీకు తగ్గకపోతే ఏంటంటే, టీవీలో చూసారమ్మా మీరు, టీవీలో చూసి ఈ దైవజనుడి దగ్గరికి వెళ్తే బాగుంటుంది అని చెప్పి ఆ అబ్బాయి వీళ్ళని తీసుకుని ఇక్కడికి వచ్చాడు. అమ్మ ఇప్పుడు ఎట్లా ఉన్నావు సులోచన అని పేరు, ఇప్పుడు ఎట్లా ఉన్నావమ్మా? మంచిగా ఉంది అయ్యగారు. అసలు టాబ్లెట్లు ఏమైనా వాడుతున్నావా? ఏం లేదు అయ్యగారు. చప్పుడు కొట్టి ప్రభుని కనపరచండి అంతే. చప్పుడు కొట్టి ప్రభు మీరు వద్దంటారు, పని చేసిన చాలా ప్రాబ్లం, చెవులు ప్రాబ్లం, తర్వాత హార్ట్ ప్రాబ్లం, వీక్నెస్, ఏమయ్యేది అప్పుడు నీకు? బాగా నొప్పి లేచేది, నొప్పి అల్త మంట బాగా. ఆపరేషన్ ముందు అట్లే ఉండే కదా, ఆపరేషన్ అయినాక అట్నే వచ్చింది, ఆపరేషన్ కాతలు కూడా అట్నే వచ్చింది. చూడారా విన్నారా, నేను ఎన్ని హాస్పిటల్ తిరిగినావు అప్పుడు? నువ్వు సూర్యాపేట మొత్తం తిరిగినావు, ఖమ్మం మమతా హాస్పిటల్. ఆఖరికి ఆపరేషన్ అక్కడ జరిగింది. ఈరోజు డాక్టర్లు చెప్తున్న మాటకి నాకు అసలు సంబంధం లేదు. నన్ను వాళ్ళతో పోల్చొద్దు, వేరే ఇతర సేవకులతో పోల్చొద్దు. నన్ను నన్నుగా చూడండి, నన్ను నన్నుగానే చూడండి. నాతో కాలేదు ఇది అన్నది ఈ రోజుకి ఏమీ లేదు. నరాలు అతుక్కుంటున్నాయి, ఇరిగిపోయిన ఎముకలు కూడా అతుక్కుంటున్నాయి అంతే. ఆపరేషన్ అక్కర్లే రండి అంటే వచ్చేస్తున్నారు విశ్వాసంతో, టక్ అని శబ్దంతో అతుక్కుపోతున్నాయి. అది నేను చూస్తున్నా వింటున్నా, వాళ్ళు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. కనుక ఇక ఇంతకు మించి ఇది ఏముందండి భూలోకంలో? మనకు రోగాలు వస్తున్నాయి, ఇంతకు మించి ఏముంది? ఒక పక్షవాతం రోగములో విడుదల, కిడ్నీ 2 పేలైపోయినాయి, 2 లక్షలు అవుతున్నాయి. కొత్త కిడ్నీ పెట్టుకోవాలంటే అక్కర్లేదని ఇక్కడికి వచ్చి డయాలసిస్ లేకుండా బ్రతకటం, ఎందుకంటే ఏం కావాలి? 670 వీడియోల్లో ఒక్కొక్క దాంట్లో 3-4 స్వస్థత వీడియోలు ఉంటాయి, ఆశ్చర్యకరమైనవి. హాస్పిటల్ మాతో కాదు అని వదిలేసినవి. కనుక ఇంతకు మించి మనము ఏం చెప్పాలి, ఎవరికి ఏం చెప్పటం లేదు. దయచేసి కళ్ళు కూడా వదిలేసిన పెద్ద పెద్ద హాస్పిటల్ మనకు ఉన్నాయి. కళ్ళు ఇక మీకు రావు అని చెప్తే నా ద్వారా కళ్ళు కూడా వస్తున్నాయి, దేవునికి మహిమ కలుగునుగాక. ఎముకలు అరిగిపోయినాయి అంటే మళ్ళీ వాళ్ళు ఆపరేషన్ లేకుండా ఎముకలు నార్మల్ అయిపోతున్నాయి. ఇంకా ఇంతకు మించి నేనేం చెప్పగలను? దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు అలనాడు కుష్టి వ్యాధులు బాగు చేశారు. ఇక్కడ యేసు సుదర్శన ద్వారా దేవుడు కుష్టి వ్యాధులు కూడా బాగు చేస్తున్నాడు. చీములు రసులతో కారిపోతూ వాసనలతో ఉన్నవాళ్ళు, మురుకు కొంపు కొడుతున్నటువంటి వాళ్ళు అప్పటికప్పుడే సంపూర్ణమైన విడుదల. హల్లెలూయా.